కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. ముందుగా సిఎండి న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు, ముఖ్యంగా కావలి నియోజకవర్గం ప్రజలకు మా సిఎండి న్యూస్ వారి ఉగాది శుభాకాంక్షలు. వైసీపీ ఒక వికృత పార్టీ అని, ఆ పార్టీకి, ఆ పార్టీ ముఖ్య నాయకులకు ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని నెల్లూరు పార్లమెంట్ ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. నార్త్ రాజుపాలెంలో పలువురు ముఖ్య నాయకులు వైసీపీ నుంచి టీడీపీలో చేరగా వారికి వేమిరెడ్డి దంపతులు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై ఎమ్మెరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ వైసీపీ నాయకులు విజయసాయి రెడ్డి, ప్రసన్న కుమార్, రాజేంద్ర తదితరులు తమపై దుష్ప్రచారం చేస్తూ ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు తనను ప్రకటించినప్పటి నుండి ఇలాంటి ఫేక్ ప్రచారాలు అనేకం చేశారని వివరించారు. వైసీపీ పార్టీ బతికే ఫేక్ ప్రచారాలపై ఆధారపడి ఉందని, ఈ ఫేక్ పార్టీని ఇంటికి సాగనంపే రోజులు త్వరలోనే ఉన్నాయన్నారు. అనిల్ కుంబ్లే పేరు చెప్పగానే అనిల్ కుంబ్లే నాకు క్రికెట్ కి క్రికెట్ ప్లేయర్ ఎంత పిచ్చుంటే ఆ పేరు కూడా పెట్టుకున్నాడు అనిల్ కుంబ్లే. అట్టే వాళ్ళ బ్రదరు కిరణ్, వీళ్ళిద్దరు చేరడం, అట్టే వాళ్ళ టీం అంతా యంగ్స్టర్స్ మొత్తం చేరడం చాలా సంతోషం. నార్త్ రాజపాలెం రావడం మేము వాళ్ళ కోసమే వచ్చాం. ఈరోజు చేరికలు ఉన్నాయని రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ యంగ్స్టర్స్ వీళ్ళందరినీ చూస్తుంటే రేపు ఈ రాజపాలెంలో కూడా మాకు ఇంత ధైర్యం ఇచ్చి ఈరోజు రాజపాలెంలో ప్రవీణు, శ్రీధరు వీళ్ళిద్దరు తోడు వీళ్ళందరూ ఉన్నారంటే ఇక్కడ మనం మెజారిటీ తెచ్చుకోవడం ఖచ్చితం. సైకిల్ గుట్టేసి గెలిపించండి. మీ అందరికీ కూడా ఈరోజు చాలా సంతోషం ఈ గ్రామం రావడం. మీ అందరిని చూస్తుంటే సిట్నే ఉండాలా మంది, ఈ పేసు ఇది ఇట్టే మనం ఎలక్షన్ దాకా మనందరం కష్టపడి గెలిపించుకునే బాధ్యత ఉంది. ఈరోజు మనకి ఇంకొక మంచి ఇది ఎన్డీఏలో మనం భాగస్థులు కావడం, మనకి ఎన్డీఏలో ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జనసేన, టీడీపీ ఈ ముగ్గురు కలవడం కూడా మనకు ఒక బలం. ఈ బలం వల్ల కూడా మనం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మనమే రేపు గవర్నమెంట్ ఫామ్ చేసేది. ఎందుకంటే మనకి ఈ జన సైనికులు కూడా చాలా అదృష్టం మనతో కలవడం. చాలా దగ్గరలో చూస్తున్నాను అంత యంగ్స్టర్స్ చాలా ముందుకు పోతున్నారు. మనకు కూడా అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అంటే బీజేపీ తీసుకుంటే క్రమశిక్షణ పార్టీ, అది కూడా ఒక మంచి అడ్వాంటేజ్ అయింది. సో మన గెలుపుకి వీళ్ళిద్దరు మనతో చేరడం కూడా మనకి మంచిది, మన అందరికీ కూడా మంచిది. సెంటర్లో ఖచ్చితంగా మోడీ అనేది, మోడీజీ అనేది ఖచ్చితంగా మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది అక్కడ కూడా. సో ఇవన్నీ మనకి మంచి మంచి ఫ్యూచర్ ఉంది. సో మీ అందరికీ ఒకటే, సైకిల్ గుర్తుకేసి మీరు మీరందరూ ప్రశాంతమ్మని నన్ను గెలిపించండి అని కోరుకుంటుంటూ సెలవు. ఎంతో ఆశతో నా దగ్గరకు వచ్చి 10 రోజుల ముందు అనిల్ కుంబ్లే నా దగ్గర వచ్చి అమ్మాని మేము మీ సమక్షంలో చేరుతాము అని చెప్పి అడిగారు. నేను చెప్పాను తెలుగుదేశం నాయకులు అక్కడ పార్టీ ఆఫీస్ పెట్టున్నాము, వాళ్ళ దగ్గర వెళ్ళి చేరండి అయ్యా, ఆల్రెడీ మేము క్యాంపెయినింగ్లో ఉన్నాము, మాకు టైం లేదు అని చెప్పాను నేను. లేదమ్మా, మేము మీ దగ్గర, సార్ దగ్గర మాత్రమే మా ఊర్లోనే మేము వచ్చి చేరాలి అని చెప్పి మమ్మల్ని అడగడం జరిగింది. దానికి స్పందించి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరిగింది. నేను మీకు అందరికీ తెలుసు ఉమ్మడి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను.
నాకు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించండి. మీ బాధ్యతలు, మీ సమస్యలు, మీ ఊరిలో ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ తీరుస్తానని చెప్పి నేను ప్రతి ఒక్కరికి మాటిస్తున్నాను. అదేవిధంగా నేను చాలాసార్లు చెప్పాను, నేను పాలకురాలిని కాదు సేవకురాలిని, ప్రజలకు సేవ చేయడానికి కోసమే నేను నా భర్తతో కలిసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది. నేను అనుకున్నాను ఒక కుటుంబ స్త్రీగా రాజకీయాల్లోకి రావడంలో తప్పే ఉంది, ఎందుకంటే నా భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నన్ను ప్రోత్సహించి అనునిత్యం ప్రతి పని నన్ను ముందు పెట్టి ఆయన చేయిస్తారు, అందుకని ధైర్యంతో ముందుకొచ్చాను నేను. కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఏ నాయకుడికి, మరి ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న నాయకులకి, నెల్లూరుకి వలస వచ్చి ఎంపీగా పోటీ చేస్తున్న నాయకుడికి విచక్షణ లేకుండా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకి అసలు తెలియటం కూడా లేదు. ఇలాంటి యువకులందరూ కలిసి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇలాంటి మహిళలందరూ కలిసి మహిళ గౌరవాన్ని నిలబెట్టాలి. ఒక మహిళగా నేను మీ ముందరికి వస్తే మీరు ఏం మాట్లాడుతున్నారు, మీకేమైనా తెలుస్తుందా ఏం ప్రెస్ మీట్లు పెడుతున్నారు, మీకు ధైర్యం ఉంటాయి, 5 సంవత్సరాలు పరిపాలించారు, మీరేం చేశారో జనంలో పోయి చెప్పండి, వాళ్ళని ఓటు అడగండి. వాళ్ళకి ఓటు కావాలంటే మీకు వేస్తారు, లేదంటే అవతల వాళ్ళకి వేస్తారు. అంతేగాని చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తా ప్రతిరోజు ఏదో ఒకటి, ఏది దొరకద్దని చూసి అది లేదంటే డబ్బు డబ్బు డబ్బు, అక్కడ పనిచేస్తారు డబ్బు వస్తుంది, ఇక్కడ పనిచేస్తారు డబ్బు వస్తుంది, లేదంటే పార్టీ మారారు వెన్నుపోడు. ఎవరు వెన్నుపోడుదారులు? మీరు పార్టీలో ఉండి మమ్మల్ని బూచుల్లా చూపించి డబ్బు పెట్టేస్తారు పార్టీలో నుంచి డబ్బులు తెచ్చుకునే మీరు వెన్నుపోటుదారులు, మేము కాదు. మేము నీతి నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం, అదే సేవ చేస్తాం. రాజకీయం అంటే సేవే అని మా భావ్యం, మా భాష్యం అన్ని కూడా. కాబట్టి నేను హెచ్చరికగా చెప్తున్నాను వైఎస్ఆర్సీపీ నాయకులకి, మీకు చేతనైతే మీరేం చేశారో ప్రజల దగ్గరికి పోయి చెప్పుకోండి, ఓటు అడగండి. మీకు మమ్మల్ని ఇద్దరిని ఎదుర్కొనే ధైర్యం లేక, ప్రజలు మా మీద చూపే అభిమానాన్ని తట్టుకోలేక పదే పదే పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వికృత చేష్టలు మానేయమని మీకు అందరికి చెప్తున్నాను. విజయసాయిరెడ్డి గారు మీకు కూడా చెప్తున్నాను నేను, మీరు ఒక పదవిలో ఉన్నారు, ఎంపీగా ఉన్నారు ఆల్రెడీ, రాజ్యసభ ఎంపీగా, ఎవరూ లేక మీరు ఇక్కడికి వచ్చి విపిఆర్ మీద ఎవరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద పోటీ చేయడానికి సరైన నాయకుడు ఇక్కడ లేక మీరు అక్కడి నుంచి వచ్చారు వైజాగ్ నుంచి ఇక్కడికి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మీరేం చేశారో నెల్లూరుకి చెప్పండి, మీ నాయకత్వం ఏం చేసిందో చెప్పండి, ఓటు అడగండి. అంతేగాని మీతో కూడా ఇద్దరిని పెట్టుకొని నలుగురిని పెట్టుకొని మీ వయసుకు తగినట్టు కాకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించబాకండి నేను హెచ్చరిస్తున్నాను. వేమిరెడ్డి దంపతుల గెలుపు. ఎంపీగా ఈ నియోజకవర్గం నుంచి ఎక్కువ మెజార్టీ ఇచ్చి ఆయనకు ఎంపీగా గెలిచేదానికి సులభంగా ఉండే విధంగా చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. మా ఊర్లో ఒక్క ఓటు మెజార్టీ నినాదంతో ముందుకు వచ్చినాం. పంచాయతీ ఎన్నికల్లో ఏ రకంగా అయితే విజయం సాధించామో అదే రకం గతంలో అదే రకంగా కష్టపడతాం. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, అదే రకంగా ఉన్నా పార్టీ రకరకాల వ్యక్తుల మధ్య నేను మనస్ఫూర్తిగా ఇంకొక 4 డేస్, ఎందుకంటే వాళ్ళ బాధ్యత ఇచ్చారు నాకు, మండలం కూడా తెరకు శ్రీధర్ అని చెప్పాను, పిలిపించారు వచ్చాను, మనస్ఫూర్తిగా వాళ్ళు చెప్పిన మాట ప్రకారం చేస్తూ 4 రోజులు, ఈరోజు కాకుండా 4 రోజులు సమయం ఉంది, తర్వాత పూర్తిగా రాజు పొలం మీద ఉండి అదెట్ట రాదో మెజార్టీ చూపిస్తాం అందరం కలిసి. చాలా మంచి మనిషి, సేవా తత్పర కలిగిన వేమిరెడ్డి దంపతులకి, ముఖ్యంగా ప్రభాకర్ అన్నకి, మా క్యాండిడేట్ మా ఎమ్మెల్యే క్యాండిడేట్ మా ప్రశాంతమ్మ గారికి ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ వేదిక మీద పెద్దలందరూ. ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్, పీవీసీ సైమికా, పీయూ కోటింగ్, మాడ్యులరీ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్,
వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇటు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్, ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తీసా కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నెంబర్ 9553481732.